చాలా తక్కువ వ్యవధిలో పెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. తాను 2 దశాబ్దాలు కష్టపడితే స్టార్ అయ్యానని, విజయ్ మాత్రం 2 ఏళ్లలో స్టార్ ఇమేజ్ సంపాదించాడని మెగాస్టార్ చిరంజీవే ఒక సందర్భంలో చెప్పడం గమనార్హం. అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా విజయ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. మామూలుగా మన హీరోల్ని అసలు పట్టించుకొని కోలీవుడ్, బాలీవుడ్ వాళ్లు విజయ్ గురించి వివిధ సందర్భాల్లో గొప్పగా మాట్లాడడం, అతడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రశంసలు కురిపించడం విశేషం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మీరు నిద్రలేచి ఒక మగాడిగా ఉండాలనుకుంటే ఎవరిలా కావాలనుకుంటారు అని శ్రీదేవి కూతురు జాన్విని అడిగితే విజయ్ పేరు చెప్పడం విశేషం. ఇక అర్జున్ రెడ్ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించిన కియారా అద్వానీ సైతం విజయ్ పట్ల తనకున్న ఆరాధ్య భావాన్ని ఒక సందర్భంలో బయటపెట్టింది. తాజాగా ఆలియా భట్ విజయ్ మీద తనకున్న ఇంప్రెషన్ ఏంటో చెప్పేసింది. ఒక ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా, ఈ ఏడాదికి మోస్ట్ రొమాంటిక్ స్టార్ ఎవరనుకుంటున్నారు అని అడిగితే తడుముకోకుండా విజయ్ పేరు చెప్పింది. హీరోయిన్లలో ఆ స్థానం ఆమె అనుష్క శర్మకు ఇవ్వడం విశేషం. బాలీవుడ్ లో ఎందరో మ్యాన్లీ హీరోలుండగా విజయ్ లాంటి అప్కమింగ్ హీరో పేరును ఆలియా లాంటి స్టార్ చెప్పడం ఆశ్చర్యమే. దీన్ని బట్టే తెలుగు రాష్ట్రాల అవతల కూడా విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ వ్యవధిలో పెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. తాను 2 దశాబ్దాలు కష్టపడితే స్టార్ అయ్యానని, విజయ్ మాత్రం 2 ఏళ్లలో స్టార్ ఇమేజ్ సంపాదించాడని మెగాస్టార్ చిరంజీవే ఒక సందర్భంలో చెప్పడం గమనార్హం. అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా విజయ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. మామూలుగా మన హీరోల్ని అసలు పట్టించుకొని కోలీవుడ్, బాలీవుడ్ వాళ్లు విజయ్ గురించి వివిధ సందర్భాల్లో గొప్పగా మాట్లాడడం, అతడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రశంసలు కురిపించడం విశేషం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మీరు నిద్రలేచి ఒక మగాడిగా ఉండాలనుకుంటే ఎవరిలా కావాలనుకుంటారు అని శ్రీదేవి కూతురు జాన్విని అడిగితే విజయ్ పేరు చెప్పడం విశేషం. ఇక అర్జున్ రెడ్ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించిన కియారా అద్వానీ సైతం విజయ్ పట్ల తనకున్న ఆరాధ్య భావాన్ని ఒక సందర్భంలో బయటపెట్టింది. తాజాగా ఆలియా భట్ విజయ్ మీద తనకున్న ఇంప్రెషన్ ఏంటో చెప్పేసింది. ఒక ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా, ఈ ఏడాదికి మోస్ట్ రొమాంటిక్ స్టార్ ఎవరనుకుంటున్నారు అని అడిగితే తడుముకోకుండా విజయ్ పేరు చెప్పింది. హీరోయిన్లలో ఆ స్థానం ఆమె అనుష్క శర్మకు ఇవ్వడం విశేషం. బాలీవుడ్ లో ఎందరో మ్యాన్లీ హీరోలుండగా విజయ్ లాంటి అప్కమింగ్ హీరో పేరును ఆలియా లాంటి స్టార్ చెప్పడం ఆశ్చర్యమే. దీన్ని బట్టే తెలుగు రాష్ట్రాల అవతల కూడా విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ వ్యవధిలో పెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. తాను 2 దశాబ్దాలు కష్టపడితే స్టార్ అయ్యానని, విజయ్ మాత్రం 2 ఏళ్లలో స్టార్ ఇమేజ్ సంపాదించాడని మెగాస్టార్ చిరంజీవే ఒక సందర్భంలో చెప్పడం గమనార్హం. అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా విజయ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. మామూలుగా మన హీరోల్ని అసలు పట్టించుకొని కోలీవుడ్, బాలీవుడ్ వాళ్లు విజయ్ గురించి వివిధ సందర్భాల్లో గొప్పగా మాట్లాడడం, అతడి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రశంసలు కురిపించడం విశేషం. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మీరు నిద్రలేచి ఒక మగాడిగా ఉండాలనుకుంటే ఎవరిలా కావాలనుకుంటారు అని శ్రీదేవి కూతురు జాన్విని అడిగితే విజయ్ పేరు చెప్పడం విశేషం. ఇక అర్జున్ రెడ్ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించిన కియారా అద్వానీ సైతం విజయ్ పట్ల తనకున్న ఆరాధ్య భావాన్ని ఒక సందర్భంలో బయటపెట్టింది. తాజాగా ఆలియా భట్ విజయ్ మీద తనకున్న ఇంప్రెషన్ ఏంటో చెప్పేసింది. ఒక ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా, ఈ ఏడాదికి మోస్ట్ రొమాంటిక్ స్టార్ ఎవరనుకుంటున్నారు అని అడిగితే తడుముకోకుండా విజయ్ పేరు చెప్పింది. హీరోయిన్లలో ఆ స్థానం ఆమె అనుష్క శర్మకు ఇవ్వడం విశేషం. బాలీవుడ్ లో ఎందరో మ్యాన్లీ హీరోలుండగా విజయ్ లాంటి అప్కమింగ్ హీరో పేరును ఆలియా లాంటి స్టార్ చెప్పడం ఆశ్చర్యమే. దీన్ని బట్టే తెలుగు రాష్ట్రాల అవతల కూడా విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.